మన కాన్సెప్ట్స్ ఏవైతే మనం మన ఎన్జిఓ చేయాలనుకుంటున్నామో వాటిని మన శ్రీ అనిల్ రెడ్డి గారు మనకు చాలా చక్కగా వివరించారు. అయితే ఇప్పుడు ఈ ఇనాగ్రల్ సెషన్ని ఇంతటితో ముగించి టీ బ్రేక్కి ప్రకటిస్తూ, ముందుగా ఈనాటి ముఖ్య అతిథి గారికి మొమెంటో ఇవ్వాల్సిందిగా డాక్టర్ రామయ్య గారిని నేను కోరుతున్నాను. Sir, memento is not important, sir. Yeah. No, we are talking. I'm happy that I'm here and I'm joining with you. మన ఈ సమావేశానికి విచ్చేసిన శ్రీ డాక్టర్ శ్రీ అనిల్ రెడ్డి గారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ తర్వాత ఈ కార్యక్రమానికి మనం ప్రారంభించుకుందాం టీ బ్రేక్ తర్వాత. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హీరో ఇంజస్టిస్ అనేది కూడా తీసుకొచ్చినాడు తెలంగాణ. అయితే దీంట్లో మన పాత్ర ఏంటిది? డెవలప్మెంట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఉదాహరణకి అగ్రికల్చర్, ఆర్ట్ అండ్ కల్చర్, కామర్స్ అండ్ ట్రేడ్, కమ్యూనికేషన్ అండ్ మీడియా, ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, ఫైనాన్సెస్, ట్యాక్సెస్, పబ్లిక్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, హౌసింగ్, లా అండ్ ఆర్డర్, ఇండస్ట్రీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేబర్, ఎంప్లాయ్మెంట్, ఇందాక చెప్పినట్టు లా అండ్ జస్టిస్, పవర్, ఎనర్జీ, రూరల్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రాన్స్పోర్టేషన్, యూత్ అండ్ స్పోర్ట్స్. ఇవన్నీ జరిగిన నాడే మనం బంగారు తెలంగాణ నిర్మించుకోవచ్చు. గవర్నమెంట్ చేస్తుంది, గవర్నమెంట్ ఆఫీసర్స్ చేస్తున్నారు, మంత్రులు చేస్తున్నారు, ప్రజాప్రతినిధులు చేస్తున్నారు. ఈ యొక్క విభాగాల్ని మనం కూడా ఇప్పుడు ఎన్జిఓస్ ఈ మీటింగ్ మనం ఇన్ని టాపిక్స్ మీద మనం పెట్టలేం కాబట్టి ఇవాళ ఇది ఫస్ట్ టైం, ఇది ఓన్లీ స్టార్టింగే, దిస్ ఇస్ నాట్ ది ఎండ్. ఇవాళ 7 టాపిక్స్ మనం రిస్ట్రిక్ట్ అయ్యాము. ఆ 7 టాపిక్స్ ఏంటిది అంటే ఆర్గనైజర్స్ అన్నట్టు ఫెడరేషన్ ఫర్ ఎన్జిఓస్ ఫర్ బెగర్ ఫ్రీ సొసైటీ, వాళ్ళకి క్లోజర్ టు హార్ట్ కాబట్టి దే వాంట్ టు మేక్ దిస్ తెలంగాణ ఏ బెగర్ ఫ్రీ తెలంగాణ, ఏ ఫస్ట్ స్టేట్ ఇన్ దిస్ కంట్రీ. దెన్ దే విల్ గో టు అదర్ స్టేట్స్ ఆల్సో ఇఫ్ వీ కోఆపరేట్ అండ్ ఆల్ ఎన్జిఓస్ విల్ కోఆపరేట్ టు దిస్ ఫెడరేషన్. సో అది మనము ఇది రిహాబిలిటేషన్ ఆఫ్ బెగర్స్ అనే టాపిక్ మీద. రెండోది వచ్చి ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్. మూడోది వచ్చేసి హెల్త్, వాటర్, శానిటేషన్. నాలుగోది ఎరాడికేషన్ ఆఫ్ సోషల్ ఈవిల్స్ ప్రివలెంట్ ఇన్ సొసైటీ. ఇప్పుడు రాజ్యాంగం చెప్తుంది సైంటిఫిక్ టెంపర్ పెంచాలి, మూఢనమ్మకాలు తీసేయాలి. అయినా కానీ అన్ఫార్చునేట్లీ ఈ సెక్యులర్ కంట్రీలో ఏ ప్రభుత్వం అది మారినా లేదా ఒక మంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాడు రాజ్యాంగం మీద, మళ్ళీ వారం రోజులు దానికి ఆయన ఛాంబర్ ఖాళీ ఛాంబర్ ఉంటుంది కానీ అయితే పూజారు వాస్తు శిల్పో చెప్తాడు కొన్ని మార్పులు జరపాలి, లేకుంటే పూజలు చేయాలి, మీకు మంచిది లేదు. మూఢనమ్మకం అది. అంటే వ్యక్తి ఎస్ ఇంట్లో ఏమైనా చేసుకోవచ్చు కానీ సెక్యులర్ కంట్రీలో అలా చేయడానికి లేదు, కానీ మనం అడగలేము. అలా చేస్తే కుల అంటే యాంటీ హిందువో యాంటీ ముస్లిమో ఇలా ముద్ర వేస్తారు. అంటే నేను ఓకే భావస్వేచ్ఛ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను, ఒక అడ్వకేట్గా మాట్లాడుతున్నాను, అట్లా అందరూ మాట్లాడాలి. నా ఇంట్లో నేను చేస్తాను, నేను ఇక్కడికి వచ్చే ముందు పూజ చేసుకొని వచ్చాను. దట్ ఈస్ బిట్వీన్ ద ఫోర్ వాల్స్. బట్ టుడే వాట్ ఈస్ హ్యాపెనింగ్, దే ఆర్ షోయింగ్ ఇన్ లైవ్. ఇస్ ఇట్ రిక్వైర్డ్? అట్లీస్ట్ మోడీ, నరేంద్ర మోడీ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్, ఐఎమ్ ఎ కీన్ అబ్జర్వర్. ఆ రోజు పోయాడు గాంధీ పటానికి చిన్న ఒక పువ్వు పెట్టాడు, కూర్చున్నాడు. సమ్ పీపుల్ ఆర్ దేర్ అండ్ ఐఎమ్ నాట్ ఎ మోడీ ఫ్యాన్ బట్ ఐఎమ్ టెలింగ్ దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. ఫ్యాక్ట్స్ ఇన్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఈ సమాజంలో ఏం జరుగుతుంది? కొందరు వాస్తు బాగాలేదండి, కొన్ని మారుద్దామంటారు. ఈ విధంగా జరుగుతుంది. సో ఈ అంటే మనము ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని రాజ్యాంగం మీద ప్రమాణం తీసుకొని మనం ఒక సొసైటీకి డైరెక్షన్ ఇచ్చే వాళ్ళమే ఈ విధంగా ఉంటే వాడు గ్రామంలో ఎట్లుంటాడు? మారుమూల ప్రాంతంలో, నేను మొన్న ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరు ప్రాంతంలో ఒక ప్రిమేటివ్ ట్రైబల్
పీటీజీస్ అని వెళ్ళాం, కొల్లం జాతీయులు. వాళ్ళ వ్యక్తే చెప్తున్నాడు సార్, మీలాంటి వాళ్ళు చెప్తే వింటారు, కానీ మేము చెప్తే నన్ను అంటే నువ్వు అరే నువ్వు ఈ కులంలో ద్రోహిరా అని మమ్మల్ని వెలవేస్తారు. ఏంటిది బాబు అంటే చెప్పాడు నా క్లయింట్ అతను. అతని కేసు నేను లోకాయుక్తులో ఐఎమ్ ఫైటింగ్ దట్ కేస్, సమ్ అదర్ కేస్, బట్ వెన్ యూ కేమ్ టు మీ యూ వాస్ టెలింగ్. 56 రోజులు సార్ మా వాళ్ళు స్నానాలు చేయరు, టాయిలెట్స్ పోయి వచ్చిన చేతులు కడుక్కోరు, సామూహికంగా భోజనాలు తెచ్చుకుంటారు తింటారు, 56 డేస్ వాటర్ ముట్టుకోరు. అంటే అంటువ్యాధులు ఎందుకు రావు? మనమేమి ఇక్కడ పేపర్ చదువుతాను, నేను నా ఇంట్లో కూర్చొని ఒక ఏదైనా దినపత్రిక చదివితే గిరిజనులకి విషయ జ్వరాలు వచ్చాయి, ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోవట్లేదు ఉంటుంది. బట్ ఇఫ్ యూ గో అండ్ ఇన్వెస్టిగేట్ ద ప్రాబ్లం దేర్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ బ్లైండ్ బిలీఫ్స్. వాళ్ళు ఏమంటారు, ఇది సోషల్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్ అంటారు. ఉండొచ్చు, ఎప్పుడో ఎప్పుడో ఉండొచ్చు, అక్కడ ఎప్పుడో కష్టకాలం వచ్చి ఉండొచ్చు, అక్కడ వాటర్ లేనప్పుడు లిమిట్గా వాడుకోమంటారు. మన హైదరాబాద్నే అంటాం, వాటర్ షార్టేజ్ వచ్చినప్పుడు లిమిట్గా వాడుకోండి, ఇన్స్టా ఆఫ్ లగ్జూరియస్గా షవర్ బాత్ తీసుకోకుండా ఒక హాఫ్ బకెట్లో స్నానం కంప్లీట్ చేయండి అంటారు. అది ఎప్పుడో చెప్పుంటారు, తరతరాలు మారాయి. ఇప్పుడు అదే అంటే ఇలాంటి ఈవిల్స్ మీద మీరు మనం ఎన్జిఓస్ ఫైట్ చేయాలి. తర్వాత అగ్రికల్చర్ సెక్టర్ ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్, ఇది ఈ టాపిక్స్ మళ్ళీ నాకు టైం ఇస్తే నేను మళ్ళీ మధ్యాహ్నం మాట్లాడుతాను. ఇప్పుడు ఓన్లీ ఆబ్జెక్టివ్స్ అని చెప్పారు, తర్వాత నేను మళ్ళీ ఈచ్ టాపిక్ మీద నేను వివరంగా మాట్లాడతాను. ఎందుకంటే అగ్రికల్చరల్ సెక్టార్ని ఈ విధంగా చూడొద్దు, ఓన్లీ ఆత్మహత్యలకు కాదు. ఈ దేశంలో బ్రిటిష్ వారు రాకముందుకు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండేవాళ్ళం. ఎందుకంటే విలేజ్ ఒక యూనిట్గా అక్కడనే ప్రొడ్యూస్ అయ్యేది, అక్కడనే కన్జ్యూమ్ అయ్యేది. కానీ 30-40 సంవత్సరాలలో వచ్చిన మార్పులతోటి, అది క్లైమేటిక్ చేంజెస్ కావచ్చు, వర్షాలు సరిగా పడకపోవచ్చు, గ్రౌండ్ వాటర్ కిందికి పోవచ్చు, బురుగా అంటిపోవచ్చు, తర్వాత అదర్ రీజన్స్ ఉండొచ్చు, గవర్నమెంట్ పాలసీస్ మంచిగా ఉండకపోవచ్చు, ఎంఎస్పి ఇవ్వకపోవచ్చు, లేకపోతే గవర్నమెంట్ రైతు గిట్టుబాటు అవ్వచ్చు, అవి వేరే విషయాలు. ఇలా కులంకషంగా స్టడీ చేసిన నాడే మీరు ఒక సమస్యకి పరిష్కారం ఇవ్వగలుగుతారు. ఇవాళ ఢిల్లీలో ఒక గజేందర్ సింగ్ చనిపోగానే మీడియా ముందుకు వచ్చి మాట్లాడటము, ఆయన డెడ్ బాడీని చూడేందుకు ఈ పొలిటికల్ పార్టీస్ ఒకరి మీద ఒకరు అనో ఎవరు ఫస్ట్ అనేది, ఇది ఈ శవ రాజకీయాలు చేసిన మాత్రము ఇవి జరగవు, దీనికి పరిష్కారాలు రావు. ఇవాళ 95 నుంచి ఇవాళ చూస్తే 2015-20 సంవత్సరాలలో ఒక సర్వే చెప్తుంది 300,000 మంది చనిపోయారని. నాట్ అక్రాస్ ద కంట్రీ, ఓన్లీ ఇన్ విదర్భ, తెలంగాణ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లైక్ అనంతపూర్. ఇవి ఇప్పుడు రైస్ బౌల్ మన అగ్రికల్చరల్ ఎకనామీని చేసే పంజాబ్, హర్యానా కూడా వెళ్ళాయి, ఉత్తరప్రదేశ్కి వెళ్ళాయి. అంటే ఇవి ఆగవు, ఇక ఇప్పుడు వాళ్ళు చంపుతున్నారు, ఎవరి అరగంట ఒకసారి జరుగుతుందండి ఆత్మహత్య అని. సో దీనికి పరిష్కారాలు ఏంటి అంటే కులంకుషంగా చేసి చేయాలి. ఎన్జిఓస్ వీరన్నట్టు ఎస్ చావే పరిష్కారం కాదు, మార్గాలు వెతుకోవచ్చు. ఒక ఉదాహరణ చెప్తాం మీకు, ఇప్పుడు తెలంగాణ అమరవీరులు ఉన్నారు, అంటే వారికి జోహార్, కానీ వారు ఇలా బతుకుంటే ఇలా తెలంగాణ చూసేవారు? అట్లా రైతు ఆ ఇన్సిడెంట్గా జస్ట్ డెసిషన్ క్షణిక డెసిషన్ తీసుకోకుంటే ఒక 6 నెలలకి ఏదో ఒకటి ఉంటుంది, నారు పోసినోడు నీళ్ళు పోయాడు అన్నట్టు సామెత. 6 నెలల తర్వాత ఆ సమస్య చిన్నగా అనిపిస్తుంది. ఒక 20 సంవత్సరాల క్రితం నాకు అమెరికా వీసా రాకుంటే బాధపడ్డాను, ఇవాళ అవసరం లేదు, అది ఆ స్టేజ్లో వెళ్ళిపోయింది. అది అట్లా ఎంతోమంది ఉన్నారు. అంతేగాని ఆ ఇన్స్టెంట్ ఆ ప్రాబ్లంకి నాకు సొల్యూషన్ దొరకలేదు, లేదా ఆ ప్రాబ్లం పెద్దగా అవుతుంది అని చెప్పి చనిపోతే జీవితం పెద్దది. ఇది తెలంగాణ ఉద్యమకారులు కూడా అప్పుడు చెప్పవలసి ఉండే, కానీ చేసిండ్రు వాళ్ళు. బట్ ఎనీవే అది అయిపోయింది, ఇప్పుడు కనీసం మన రైతుని కాపాడుకుందాం ఈ తెలంగాణలో. ఈ విధంగా లాస్ట్ ఇంకోటి ప్రయారిటీ ఈజ్ టు బ్యాలెన్స్ అమాంగ్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్. ఇప్పుడు అంటున్నారు కేంద్ర ప్రభుత్వం అంటుంది, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తీసుకొచ్చాము ఎందుకంటే డెవలప్మెంట్ కావాలి, ఉద్యోగాలు కావాలి, మేక్ ఇన్ ఇండియా కావాలని. కానీ మన ఎన్విరాన్మెంట్ చిన్నభిన్నం చేయలేం, అగ్రికల్చర్ అని చిన్నభిన్నం చేయలేం. సో
ఎన్విరాన్మెంట్ బ్యాలెన్సింగ్ డెవలప్మెంట్ ఈ విధంగా కూడా మన ఎన్జిఓస్ని ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళని ఈ సబ్జెక్ట్స్ మీద మాట్లాడుతూ ఇంకా లాస్ట్గా టేక్ ఏ వాల్యూ జడ్జ్మెంట్ సో దట్ పవర్టీ అండ్ బ్యాక్వర్డ్నెస్ షుడ్ నాట్ ఎగ్జిస్ట్ పవర్టీ అండ్ బ్యాక్వర్డ్నెస్ అనేవి తెలంగాణలో ఉండొద్దు అది ఎప్పుడు ప్రజలకు ఏది కరెక్టో అది చేస్తేనే దాన్నే మనం వాల్యూ జడ్జిమెంట్ అంటాం నీతితోటి లాంగ్ టర్మ్ ఇప్పుడు జడ్జి టైం తీసుకుంటాడు ఓ నెల రెండు నెలలు ఆరు నెలలు టైం తీసుకుంటాడు కానీ ఆయన జడ్జిమెంట్ అంటే ఎవరు తప్పుపట్టారు ఇవాళ ఈ దేశంలో మీరు అసాసినేషన్స్ ప్రధానమంత్రి నుంచి జరిగినాయి ఇద్దరు ప్రధానమంత్రిని మనం కోల్పోయాం ఒకటే కుటుంబంలో ఇంతకుముందుకు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక చీఫ్ మినిస్టర్ మీద అటాక్ జరిగింది ఇంకొక చీఫ్ మినిస్టర్ మీద ఆయన తర్వాత జరిగింది తర్వాత ఎంతోమంది పోలీస్ ఆఫీసర్స్ మీద జరిగింది రిటైర్ అయినాకనో సర్వీస్లో ఉన్నాకనో అది కానీ ఎక్కడ ఎప్పుడు ఈ దేశంలో ఒకటి రెండు ఇన్సిడెంట్స్ తప్పితే ఎక్కడ ఒక జడ్జి మీద అటాక్ జరగలే ఆయన ఉరిశిక్ష చేసినా కానీ ఎందుకు అంటే క్రిమినల్ కూడా తెలుసు ఇతను మొత్తం స్టడీ చేసి ఫ్యాక్ట్స్ని ఫ్యాక్ట్స్గా చేసి నా తప్పుని అతనికే తప్పు అనిపించేటట్టు క్రిమినల్కి చేసిండు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ వాల్యూ జడ్జిమెంట్ ఏ రోజైతే రాజకీయ నాయకులు ఈవెన్ ద సో కాల్డ్ ఎన్కౌంటర్స్ ఏదో చేస్తున్నారో పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇలాంటి వాల్యూ జడ్జిమెంట్ లేకుంటే సమాజం హర్షించదు ఎవడైతే బాధ్యుడు ఉన్నాడో సరే వాడు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతే దెన్ హీ విల్ టేక్ రివెంజ్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ టు చీఫ్ మినిస్టర్ గారు ఏం చేశారు శిక్షణ తరగతులు పెట్టాలి అని చెప్పారు ఇదే అనుభవం ఉంటే అవసరం లేదు ఎందుకంటే వెనకట అంటే మనకి ఒక ఇఫ్ యూ గో బ్యాక్ టు ఫస్ట్ ఎలక్షన్ 1952 దాని తర్వాత గ్రామీణ వ్యవస్థ నుంచి వచ్చేవాళ్ళు ఒక గ్రామ వార్డు మెంబర్గా సర్పంచ్గా సమితి ప్రెసిడెంట్గా అట్లా అంచెలంచెలకు వచ్చేవాళ్ళు ఇవాళ ఎవరున్నారు అట్లా ఈ విధంగా ఎక్కడికక్కడ వ్యవస్థని మనం చిన్నభిన్నం చేసుకుంటున్నాం దీపనగరి జఢానాం చైతన్య స్తబక మకరంద స్మృతి జరి దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలతో నిమగ్నానాం ద్రష్ట మురిపు వరాహస్య భవతి వేదికలు అలంకరించినటువంటి పెద్దలు పూజ్యులు గౌరవనీయులు ఇవాళటి డాక్టర్ జి రామయ్య చైర్మన్ గారికి ఈ ఫంక్షన్ ఆర్గనైజ్ చేసినటువంటి తర్వాత బి శంకర్ నారాయణ గారు జనరల్ సెక్రటరీ గారికి ఈరోజు చాలా బాగా విపులీకరించినటువంటి డాక్టర్ అనిల్ రెడ్డి గారికి ఇప్పుడు ఇందాక సవివరంగా తెలిపినటువంటి పి శ్రీనివాసరెడ్డి గారికి విచ్చేసినటువంటి నాలాంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్కి ఇంకా ముందుకు రాబోతున్నటువంటి ఎంఎస్డబ్ల్యూ స్టూడెంట్స్కి ప్రెస్ రిపోర్టర్స్కి నా హృదయపూత శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తున్నాను నా పేరు డాక్టర్ లక్కరాజు నిర్మల గత 35 సంవత్సరాలుగా సమాజానికి డెడికేటెడ్గా ఆత్మీయ సంస్థల ద్వారా సమాజానికి సేవ చేస్తున్నాను ఆత్మీయ మానసిక వికాస కేంద్రం సంస్థ మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ 100 మంది పిల్లలకి మా ఇల్లునే ఫ్రీగా ఇచ్చి 100 మంది పిల్లలకి భోజనం పెడుతూ సర్వీసెస్ ఇస్తున్నాము తర్వాత 10 సంవత్సరాలుగా హైకోర్టు లోక్ అదాలత్ మెంబర్గా ఉన్నాను రంగారెడ్డి కోర్టులో 4 సంవత్సరాల నుంచి లోక్ అదాలత్ మెంబర్గా ఉన్నాను అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్ నడిపాను లోక్ అదాలత్ ఇందాక అబ్బాయి చెప్పాడు లోక్ సత్తా అని లోక్ సత్తా స్టార్టింగ్లో 30 సంవత్సరాలు నేను మహిళా వింగ్ ద్వారా ఆయన అప్పుడు పార్టీ స్టార్ట్ చేయలే అప్పుడు మేము లోక్ సత్తాలో కూడా పనిచేసాం స్వచ్ఛందంగా ఎక్కడన్నా ఎవరైనా పొరపాటున పిలిస్తే అక్కడ మేము లేను అంటే అంత యాక్టివ్గా పనిచేసిన వాళ్ళమ్మ ఇకపోతే ఇప్పుడు నాకు ఇచ్చినటువంటి అంశం ఏంటంటే మహిళల గురించి మాట్లాడమన్నారు ఫస్ట్ బెగ్గర్ని గురించి కొంచెం చూచాయగా కొంచెం సబ్జెక్టే నాకు సంబంధం లేదు మేము ఒకరోజు మహబూబ్ నగర్ వెళ్తున్నాను వెళ్తుంటే ట్రైన్లో షాద్నగర్ యువతల షాద్నగర్ అవతల ఉండే పల్లెటూర్ల నుంచి రోజు పొద్దునే 9 గంటలకు 10 రూపాయల టికెట్ వేసుకొని హైదరాబాద్కి వచ్చేస్తారు మళ్ళీ సాయంత్రం 10 రూపాయల టికెట్ పెట్టుకొని వెళ్ళిపోతారు నల్గొండ దగ్గర దగ్గర 10 రూపాయలు 12 రూపాయలు ఛార్జీ పెట్టుకొని జనాలంతా వస్తారు ఒక పిల్లగాడిని తెచ్చుకుంటారు చంకలు వేసుకోవడానికి ఆ పిల్లగాడికి పాలు పట్టడానికి 100 రూపీస్ ఇస్తారు
తర్వాత అక్కడ ఉండే తారణక చౌరస్తాలో మేము ఎన్నోసార్లు అబ్జర్వ్ అక్కడ ఉండే పోలీసులు చౌరస్తాల్లో ఉండే పోలీసులకు అక్కడ ఉండే ట్రాఫిక్ పోలీసులకు ప్రతి బెగ్గర్ 100 రూపీస్ ఇస్తారు 100 రూపీస్ ఇస్తారు. మళ్ళీ తారణక చౌరస్తాలో పాపం ఉచితంగా భోజనాలు అరేంజ్ చేస్తారు గుళ్ళల్లో సాయిబాబా భక్తులని ఇంకో ఎక్స్ భక్తులని వై భక్తులని జెడ్ భక్తులని లేని వాళ్ళకి పెట్టండి అయ్యా అని నేను ఎన్నిసార్లు చెప్పినా మనుషుల్లో అజ్ఞానం ఉన్నంత వరకు ఇలాంటి బెగ్గర్స్ పుడుతూనే ఉంటారు హ్యాపీగా బతుకుతూనే ఉంటారు దొంగతనాలు చేస్తూనే పోతారు మన మీద డామినేటింగ్ చేస్తారు రేపొద్దున రాజకీయ నాయకులయ్యి మనని ఏలే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. బెగ్గర్స్ అనే మాట మీద సాక్షి టీవీలో మేము ఒక ఎపిసోడ్ తీశాను నేను ఎపిసోడ్ షార్ట్ ఫిలిమ్స్ తీసి వాళ్ళని ప్రత్యేకంగా ఇంటర్వ్యూస్ చేశాను అదొక వృత్తిగా పెట్టుకున్నారు వాళ్ళ వెనుక పెద్ద స్కామ్లు ఉన్నాయి మీరు ఎవరి దగ్గరికన్నా వెళ్తే ఓ గుండా సాయంత్రానికి మీ మీదకి వస్తాడు దాని వెనుక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. తర్వాత చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఓ 50-60 సంవత్సరాల నుంచి వాళ్ళు బెగ్గర వృత్తిలోనే ఉన్నారు వాళ్లకు ఇండ్లు ఉన్నాయి ప్రాపర్టీలు ఉన్నాయి ఇంట్రెస్ట్లకు డబ్బులు కూడా ఇచ్చుకుంటున్నారు అయినా వాళ్ళు బెగ్గరలే పాపం ఏమ్మా. కాబట్టి బెగ్గర అనేవాళ్ళు ఎవరు నేను ఎన్నోసార్లు అన్నాను రండి నాన్న నీకు పని చూపిస్తాను రండి మేము పని చేయనీకున్నాం ఆడుకునికున్నాం కానీ. నిన్న శైలజ సుమన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఐ అప్రిషియేట్ హర్. ఇప్పుడు తెలంగాణ రీజనల్ బంగారు తెలంగాణ కావాలంంటే ప్రొఫెషనాలిటీ రావాలి పనిలో స్కిల్ రావాలి. నువ్వు ఉచితంగా ఇల్లు ఇచ్చావు ఉచితంగా భోజనం ఇచ్చావు ఉచితంగా చదువు పెట్టావు ఉచితంగా అన్ని ఇచ్చావు ఉచితంగా కూర్చోమన్నావు ఉచితంగా నిలబడమన్నావు ఎందుకోసం ఉచితంగా ఇస్తుంది ప్రభుత్వం ఇవన్నీ చూచాయిగా మీరు ఆలోచించండి. ఏమీ లేదు వాళ్ళు చదువుకొని ఎడ్యుకేటర్స్ అయితే వీళ్ళకి ఓట్లు పడవు వాళ్ళు ఎడ్డోళ్ళు అట్లనే డిపెండెంట్గా పడుంటే ఓట్లు వచ్చి పార్టీలు శాశ్వతంగా నిలబడతాయి. ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నాను కాబట్టి నన్ను ఎవరు పిలవరు. ఓటు బ్యాంకు కోసమని స్కిల్ లేబర్ని లేకుండా చేస్తున్నారు. శంకర్ నారాయణ లాంటి వాళ్ళు బెగ్గర్స్ను కూడా ప్రయోజకం చేస్తా అనుకునే మోరల్ థింకింగ్ చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు వందల్లో? చాలా తక్కువ. ఎవరికి వాళ్ళు తమ స్వార్థం తాను ఆలోచిస్తున్నారే తప్ప ఆ స్వార్థం వెనక ఉండే ఒక సర్కిల్ని మనం గమనించటం లేదు. ఒక బాల్ని నీవెంత స్పీడ్గా గోడకి వేసి కొడతావో అంతే స్పీడ్గా వెనక్కి వస్తుంది. అద్దంలో నువ్వు మొహం చూసుకుంటున్నప్పుడు నువ్వు వెక్కిరిస్తే వెక్కిరించినట్టుగా ఉంటుంది నవ్వుతే నవ్వినట్టుగా ఉంటుంది ఏడిస్తే ఏడ్చినట్టుగా ఉంటుంది. మనము చేసే పని సొసైటీలో అదే విధంగా ఉంటుంది. నువ్వు ఏ రకమైన పని చేస్తే ఆ రకమైన ఫలితాన్నే పొందుతావు. ఇది మాత్రం 100% కరెక్ట్. నువ్వు నిజాయితీతో ఇవాళ పని చెయ్యండి రేపు 10 మంది మనను చీకొట్టొచ్చు అవమానించవచ్చు స్వార్థపరులని మనను అనొచ్చు కానీ ఆ కర్మఫలం మనను వెంటాడుతూ వచ్చి మనకు పుణ్యలోకాలు గ్యారంటీగా వస్తాయి. స్వచ్ఛంద సంస్థలు అన్యాయంగా దోపిడిగా డబ్బు తింటున్నారంటే 90% పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్లే ఇల్లీగల్గా ఉన్నారే తప్ప నిజాయితీతో పనిచేస్తున్న వాళ్ళు ఎవరికి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేదు నాన్న లేదు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు బోర్డు పెట్టుకొని డబ్బు సంపాదించిన ధైర్య సాహసాలు ఎన్జిఓ ఆర్గనైజేషన్స్కి లేవు. ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ గవర్నమెంట్ పొలిటీషియన్స్ కానీ వాళ్ళ వెనక ఉంటేనే ఇల్లీగల్గా జరుగుతున్నాయి. ఇకపోతే బెగ్గర్స్ అయిపోయింది. స్కూల్స్ టీచర్స్ మీరు ఏ టాపిక్ మాట్లాడినా 3 గంటలు మాట్లాడితే మీకు బోర్ కొడుతుంది వద్దు. స్కూల్ టీచర్స్ ఇక స్కూల్ టీచర్స్ విషయానికి వస్తే స్కూల్ టీచర్స్ విషయంలో ఇంటర్మీడియట్ వాళ్ళు నేను ఒక స్కూల్ టీచర్గా రిటైర్మెంట్ తీసుకున్నాను. ఒక టీచర్ వృత్తి అంటే గనక అదొక పూర్వజన్మ చేసుకున్నటువంటి సుకృతం. 100 మంది పిల్లలకి నీ వాడ బోధించగలుగుతున్నావు నీ మాట వింటున్నావు ఆ పసి మొగ్గలు వాళ్ళు ఏమీ తెలియని అమాయకులు. నువ్వు మైండ్లో వేసిందే వాళ్ళ రిటైర్మెంట్ దాకా వాళ్ళ మైండ్లో నిలిచిపోతుంది. మారల్ వాల్యూస్ టీచర్స్కి లేవు కాబట్టే పిల్లలు ఇవాళ మారల్ వాల్యూస్ లేకుండా తయారవుతున్నారు. ఒక టీచర్ మారల్ వాల్యూస్ నువ్వు టైం పంక్చువాలిటీ కనుక మెయింటైన్ చేస్తే ఆ స్కూల్లో అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. 2000 మంది నేను పనిచేస్తున్నప్పుడు స్కూల్లో ఒక్కదాన్ని నేను మెయింటైన్ చేశాను. ఇవాళ
మా స్కూల్ పక్కన కిడ్జీ స్కూల్ ఉంది, 20 మంది పిల్లలు ఉంటారు. ఇట్లా కార్పెట్ వేసి చిడిచిపెడతారు, బలోమని అరుస్తుంటారు, నా నెత్తి పగిలిపోతుందమ్మా, కంట్రోల్ చేయండి. ఏమమ్మా ముసలమ్మ ఊరికే సతాయిస్తావు, మేము ఎంత కంట్రోల్ చేసినా ఎట్లే ఉన్నారు మేడం, మీకేం తెలుసు, మీరు వచ్చి కూర్చోండి అంటారు ఆ పిల్లలని. ఈజ్ ఇట్ రైట్? పిల్లల్ని అంత పేట్రీకి పోయినంత స్వచ్ఛతని ఇచ్చావంటే, కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ టీచర్కి లేదంటే ఆమె టీచర్ ఎందుకయింది? మరి మెంటలీ రిటార్డెడ్ పిల్లలకి 120 స్టూడెంట్స్ కింద టీచర్లు అందరూ ఒకరోజు అలిగిపోయినారు. టీచర్ల జీతాలు మేడం సరికి జీతాలు ఇస్తలేదు, బాగా దొబ్బేసుకొని తింటుంది మేడం, మాకు జీతాలు తక్కువస్తుంది, మాకు కూడా జీతాలు పెంచాలి. అందరూ అలిగి ఒకరోజు ఒక 4 రోజులు రాలే, పొండమ్మా పొండి నేను ఒక్కదాన్ని మేనేజ్ చేస్తా అన్న. 120 స్టూడెంట్స్ని ఒక్కదాన్ని మెయింటైన్ చేశారు, ఒక పిన్ డ్రాప్ సైలెన్స్. సార్ వాళ్ళు ఎన్నోసార్లు మీటింగ్స్కి వచ్చారు, దే ఆర్ వెరీ డిసిప్లైన్డ్ వే కంపేర్ టు అదర్ ఆర్గనైజేషన్స్. ఎందుకు? నేను ఒక రాక్షసిని, టీచర్లను అంత కంట్రోల్ చేస్తారు, టీచర్లు పిల్లల్ని అంత సిన్సియర్గా మెయింటైన్ చేశారు. ఇవాళ నాకు స్కూల్ లేదు నాన్న, ఇంత ఓపెన్గా చెప్తున్నాను, నాకు చాతకాక ఇంకో అతనికి ఇచ్చాను అనిలని అబ్బాయికి, హీఈస్ రన్నింగ్. నాకు వెన్నెముకలో 3 బొక్కలు అరిగిపోయినాయి, మోకాళ్ళ చిప్పలు అరిగిపోయినాయి, మెడలో బొక్కలు అరిగిపోయినాయి. ఐఎమ్ అనేబుల్ టు స్టాండ్, అనేబుల్ టు సిట్. ఈవెందో ఐఎమ్ డూయింగ్ సో, సర్వీస్ చేయాలన్న తాపత్రయం నాకు చాలా ఉంది. నా ఎక్స్పీరియన్స్ నాతో అంతం కాకూడదు, 10 మందికి అందాలి ఆ నాలెడ్జ్తో, సమాజం ముందుకు పోవాలన్న తాపత్రయం. ఇక టీచర్స్ విషయానికి వస్తే, అన్ట్రైన్డ్ టీచర్స్ని పెట్టుకొని నడుపుతున్నారు. టీచర్ అంటే ఒక ప్లానింగ్ ఉండాలి, 1 మంత్ బిఫోర్ ప్లానింగ్ ఉండాలి. సైకాలజీ ఫిలాసఫీ మొన్న స్టేట్మెంటే వచ్చింది, అసలు అధ్యాపకులకు ట్రైనింగ్ చేయగలిగిన టీచర్లే లేరు కాబట్టి ఆ టీచర్లు ఇంకొంచెం కొంచెం నేర్చుకొని వచ్చి ఆ కొంచెంలో కొంచెము బద్ధకము, సమాజము, ఇంటర్నెట్, ఈ నెట్ ఆ నెట్ ద్వారా ఉన్న జ్ఞానాన్ని కోల్పోయి అక్కడికి వస్తున్నారు కాబట్టి పిల్లలకు పాఠాలు చెప్పడానికి 0. అందుకని సమాజాన్ని మెట్లేదు. తర్వాత ఇంకా పోతే సూసైడ్ కేసెస్. ఇంకొకటి, ఈ స్టూడెంట్స్ దగ్గరకు వచ్చినప్పుడు మహిళల విషయం ఒక్కటి వస్తుంది. మేము 96 నుంచి 96, 97, 98, 99 వరకు మెగసెసే అవార్డు గ్రహీతకు ఆవిడ అవార్డు వస్తే, అయ్యో ఆవిడకి ఎందుకు అవార్డు వచ్చింది, నాకెందుకు రాలేదనుకున్న పిచ్చిదాన్ని వెళ్ళి సర్వీస్. రైల్వే స్టేషన్లలో ఉండే పిల్లలని, బస్ స్టాండ్లో ఉండే పిల్లలని, జైళ్ళల్లో ఉండే పిల్లలని ఇంటర్వ్యూ చేసేవాళ్ళ. ఇంటర్వ్యూ చేస్తే జరిగింది ఏంటి తెలిసిన, ఇళ్లలో నుంచి పిల్లలు పారిపోయి వచ్చారు. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఇంకొకటి ఉంది, అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్ మీకు రన్ అవుతున్నాయి కదా, నార్మల్ 8th, 9th, 10th రూరల్లో అర్బన్కి 1983లో ఈక్వల్ చేసినారు, సిలబస్ అంతా ఒకటే చేసినారు. ఆ సిలబస్ రూరల్లో ఉండే పిల్లలు కొంచెం స్లో లెర్నర్స్గా ఉంటారు, వాళ్ళ ఐక్యూ లెవెల్ 93 కంటే తక్కువ ఉంటుంది. అర్బన్లో ఉండే వాళ్ళ ఐక్యూ ఉంటుంది 100, 110 దాకా ఉంటుంది, కొంచెం ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. కంపేర్ చేసినప్పుడు మేము స్ట్రీట్ చిల్డ్రన్ వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన క్వశ్చన్ ఒక్కటే ఒకటి, సాధువు రాక మేము ఇంట్లో నుంచి పారిపోయి వచ్చినాం, మా నాయన డాక్టర్, మా అమ్మ డాక్టర్, మేము ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన ఆంధ్రనాది. ఏం చేస్తున్నారా ఇప్పుడు, హోటల్లో పని చేసుకుంటున్నా, నా ఇష్టం వచ్చినట్టు ఉంటున్నా. ఆ వైట్ ఏదో వేస్తారు, మత్తుగా ఉంటుంది, అలాంటివన్నీ తాగడం. ఆ రోజుల్లో నేను చెప్పింది, నేను రీసెర్చ్ చేసిన సందర్భంలో చెప్తున్నా, ఇప్పుడు వేరు, ఇప్పుడు చాలా వచ్చాయి వాళ్ళకి, ఈజీగా ఎన్ని మత్తు పదార్థాలు దొరకాలంటే అన్నీ దొరుకుతున్నాయి. అలాంటి వాళ్ళు ఇల్లీగల్గా బయటకు వచ్చినప్పుడు అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్స్ పెట్టినప్పుడు ఎస్సీఆర్టీకి ఎన్సీఆర్టీకి నేను ప్రత్యేకంగా కలెక్టర్ సమావేశంలో చెప్పాను, నేను సేమ్ సిలబస్ పెట్టకండి రా నాయనల్లారా, ఆడ చదువుకోకనే పారిపోయి వచ్చిన వాళ్ళకి మళ్ళీ అదే ఇంగ్లీష్ చదువు, అదే తెలుగు చదువు, అదే లెక్క చదువు అంటే వాడు పొందవాడు ఏం చదువుతాడు? ఈజీ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ అయితే రావటం లేదో వాళ్ళకి వృత్తి విద్యలలో శిక్షణ నేర్పించాలి. మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో దరిద్రంలో దరిద్రం, 10th క్లాస్ పాస్ అయితే కానీ ఏ వృత్తి విద్యలో శిక్షణకి ఎలిజిబిలిటీ లేరు. బాలభవన్లో వాడొక కోర్సు నేర్చుకోవాలని మినిమం 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి. పాలిటెక్నిక్ కాలేజీల్లో 100 సీట్లు 1000 సీట్లు వేస్ట్గా పోతున్నాయి నాన్న,
లెక్చరర్స్ అంటారు మేము ఉట్టికి లక్షల రూపాయలు జీతాలు తీసుకొని టైం పాస్ చేస్తున్నాం. ఎవరో టెక్నీషియన్స్ చదువుకుంటున్న వాళ్ళు వచ్చి మా దగ్గర జస్ట్ ట్రైన్డ్ ఒక పరీక్ష సార్ ఒకటి పాస్ అయితే కొంచెం ఇంక్రిమెంట్ వస్తుందని రాసేవాళ్ళు తప్ప ఆడు చదువుకునేవాడు ఎవరు లేడు. 10th క్లాస్ సర్టిఫికెట్. మరి ఇట్లాంటి స్ట్రీట్ చిల్డ్రన్గా మారిపోయిన పిల్లలందరికీ వృత్తి విద్యలలో శిక్షణను ఇస్తే గనక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉంది. ఇవాళ అభయా కేసులో కూడా, హత్యలు జరుగుతున్న కేసులో కూడా మానభంగాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా ఈ పిల్లలే నాన్న. రోడ్ల మీదకి వచ్చి 4th క్లాస్ ఎంప్లాయీస్గా ఉండి హోటళ్ళల్లో పనిచేస్తూ మత్తు పదార్థాలు స్వీకరించి ఇవాళ వాడు పక్కన ఉన్న అమ్మన అక్కన చెల్ల ఏమీ తెలియకుండా వాడు ప్రవర్తిస్తున్నాడు బిడ్డ. కాబట్టి స్ట్రీట్ చిల్డ్రన్గా మారినటువంటి వాళ్ళ సైకాలజీ ఇది. కాబట్టి వాళ్ళకు ఒక సిస్టమేటిక్ కౌన్సిలింగ్ ఉండాలి. ఏ దృష్ట్యా వాళ్ళు బయటకు వచ్చినారు ఆ రకమైనటువంటి దాంట్లో వాళ్ళకి శిక్షణనిస్తే కనుక వాళ్ళు మనకి సమాజానికి ఉపయోగపడాలి. ఇప్పుడు గాంధీ చెప్పినా, నెహ్రూ చెప్పినా, వీమనా బాబా చెప్పినా, ప్రతి ఒక్కరు చెప్పినా ఒకటే, ఒక వ్యక్తి పుట్టినాడు అంటే మనం మన కోసం చేసే పని మనతోటే అంతమవుతుంది, మనం 10 మంది కోసం చేసే పని శాశ్వతంగా నిలుస్తుంది. పుడుతున్నాము, పెరుగుతున్నాము, పక్షులు పెరుగుతున్నాయి, గాడిదలు పెరుగుతున్నాయి, గుర్రాలు పెరుగుతున్నాయి, ఆవులు పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి. అవి కూడా పిల్లల్ని కంటున్నాయి, మనం కూడా పిల్లల్ని కంటున్నాం, మనం కూడా జీవిస్తున్నాం. కానీ సమాజానికి అవి ఉపయోగపడవు. మనం ఉపయోగపడాలని మానవ జన్మ ఇచ్చాడు భగవంతుడు. మానవ జన్మకి సార్థకత సమాజానికి సేవ చేయడమే. ప్రతి ఎన్జీఓగా ఉండాలనుకునే ప్రతి మనిషికి నేను ఇస్తున్నటువంటి నిర్వచనం ఏంటి, మీ భర్త కానీ ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ కోర్టులు సంపాదించి పెట్టినా నువ్వు ఏం చేసినామంటుంది పెళ్ళాం నేను రాసిస్తా. ఒక పెళ్ళాము జీవిత మొత్తం సాక్రిఫై చేసి పిల్లలకి మొగుడికి సంపాదించి పెట్టినా నువ్వు ఏం చేసినామంటాడు. అదే సమాజానికి ఒక పిడికెడు. ఒక మంచి నాలెడ్జ్ని మీరు సమాజానికి అందించండి, చిరస్థాయిగా ఆ సర్వీసెస్ మీ చావు బ్రతుకుల్లోనన్నా మీకు ఉపయోగపడుతుంది. రికగ్నేషన్ ఇవ్వదు సమాజం. మీరు చేసే చెడ్డ పనికి శిక్షలిచ్చే స్థానాలే ఉన్నాయి, కానీ మీరు చేసిన మంచి పనికి సన్మానం చేసే సమాజం లేదని నేను ఒక కవిత రాశాను. ఒక మేధావికి నీవు అర్థమైతే కాదు, ఒక సామాన్యుడికి నీవు అర్థం కావాలని రాశా ఒక కవిత. డాక్టర్ సి నారాయణ రెడ్డిని ఎంతమంది గుర్తుపడతారు? అదే మనం ఎన్జిఓ ఆర్గనైజేషన్ శ్రమకు పోతే ఎంతమంది దండాలు పెడతారు? అది సంపాదించుకోవాలి. ఇకపోతే నాకు ఇచ్చినటువంటి టాపిక్ మహిళల గురించి. సైబరాబాదు వాట్సాప్ వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చారు మనకి. వాళ్ళ నేను మళ్ళీ మూలాల దగ్గర నుంచి రాను, పాయింట్స్ చెప్తా. 9490617444. ఎవరైనా ఎక్కడైనా ఆడవాళ్ళకి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడితే వాట్సాప్ నెంబర్ జస్ట్ డయల్ చేసి ఫోటో కానీ మెసేజ్ కానీ మీరు పెడితే ఇమీడియట్ యాక్షన్ మీ పక్కన వచ్చేస్తుంది. 9490617444. 9490617444. వాట్సాప్లో మీకు డయల్ చేయగానే పోలీస్ గుర్తొస్తుంది. మీరు లోడ్ చేసి హాయ్ చెప్పొచ్చు, మీ ఆర్గనైజేషన్ పేరు చెప్పొచ్చు, మీ పేరు కూడా చెప్పి లోడ్ చేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు. హెడ్ ఆఫ్ టీమ్ అని ఒకటి ఉంది, అది కూడా లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్స్ ఫోన్లలో మాత్రమే ఉంటుంది. పోలీసుల ఇన్ఫర్మేషన్ నిమిషం నిమిషం ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అయిందో అది కూడా ఆండ్రాయిడ్ ఫోన్స్లో వస్తుంది, మిగతా ఫోన్స్లో రాదు. అది హైడ్ అయ్యని వస్తుంది. 1956లో భర్త ఆస్తిపై స్త్రీలకు, 56లో భర్త ఆస్తిపై స్త్రీకి వారసత్వ హక్కు వచ్చింది 1956లో. 1961లో వరకట్నం తీసుకుంటే వాడిని శిక్షించండి అనే రూల్ వచ్చింది. 1992లో జాతీయ మహిళా కమిషన్ వచ్చింది. 73-74లో రాజ్యాంగ సవరణలో 33% రిజర్వేషన్ కావాలనేది వచ్చింది. 73-74 రాజ్యాంగంలో రాజ్యాంగంలో 15వ నిబంధన లింగ వివక్షత ఎప్పుడు చూపగా. మా ఫ్రెండ్ ఇంటికి భోజనానికి వెళ్ళాను మొన్న, ఆమె టీచర్, లంచ్ ఏర్పాటు చేసిన వాడు కొడుకుకు చెప్పింది కంచాలు పెట్టరా అని. ఆడవాళ్ళు పెడతారు కానీ మగవాళ్ళు పెడతారు అమ్మా అంటాడు వాడు 4th క్లాస్ వాడు. అంటే ఇళ్లలో పని చేయడం ఆడవాళ్ళే కానీ మగవాళ్ళు చేయకూడదు అనేది వాళ్ళ రక్తంలో ఉంది. మేలంటే నాకు కోపం లేదు,
నేను ఎప్పుడు మేల్ని ఇబ్బంది పెట్టాను. ఫిమేల్కి మేల్ తోడు లేకపోతే మేము బ్రతకలేము. మేల్ ఫిమేల్ అని వాళ్ళు ఒకళ్ళు రాత్రి ఒకళ్ళు పగలు. వీళ్ళు రాత్రో వీళ్ళు పగలని నేను అనాలిసిస్ చేయను. ఒకటి రాత్రి ఒకటి పగడు. రాత్రి లేకుంటే పగలు లేదు, పగలు లేకుంటే రాత్రి లేదు. స్త్రీ పురుషులు శివ పార్వతులను ఇచ్చాడే తప్ప శివుడు అన్నాడు శక్తి అని అనలేదు. అర్ధనారీశ్వరుడు ఆయన అంటే సృష్టిలోనే సగ భాగం ఉంది. స్త్రీ పురుషులు సమానంగా ఉన్నారు. ఈ వివక్ష చూపించడం మేలు ఇగో ఉంది అంటే వాళ్ళ పుట్టుకతోటే ఉంది వాళ్ళకి ఆ ఇగో. మనం ఆ ఇగోని తగ్గించడానికి ప్రయత్నించద్దు, కన్విన్స్ చేయడానికి ప్రయత్నించాలి. స్త్రీ పురుషుణ్ణి తన దారిలో స్త్రీ తన దారిలకు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. ఎప్పుడు గొడవలు వస్తున్నాయి స్త్రీలకి పురుషులకి మధ్య? తన ఈగోతో పురుషుడి మీద డామినేటింగ్ చేసినప్పుడు ఎక్సెప్ట్ చేయడు మగవాడు, చెయ్యడు. నీకు ఈక్వల్ రైట్స్ ఇస్తాడు, ప్రేమిస్తాడు, పిల్లల్ని కూడా చూస్తాడు, కానీ డామినేటింగ్ని మేల్ ఎక్సెప్ట్ చేయరు. అది మన రక్తంలోనే ఉంది, మనం చేయొద్దు. రిక్వెస్ట్ చేయాలి. మన మన రైట్స్ గురించి మనం ఫైట్ చేయాలి. ఎలా ఫైట్ చేయాలి? ప్రేమతో చేయాలి. స్త్రీకి భూదేవంత ఓర్పు ఉందని ఉట్టిగానే అనలే. నేను తర్వాత చెప్తాను. విషయం 39 ఉన్న నిబంధన సమాన పనికి సమాన వేతనం అని చెప్పారు 39వ రాజ్యాంగ నిబంధనలో. పోలీస్ శాఖలో 33% మహిళలు సబ్ పోలీస్ స్టేషన్లో మహిళా శిశులు ఉన్నారు. శిశువులు ఏమా పోలీస్ శాఖలో 33% రిజర్వేషన్స్ వచ్చాయి. హెల్ప్ డెస్క్ల ద్వారా ప్రతి పోలీస్ స్టేషన్లో తక్షణం పరిష్కారం చేయమనే రూల్స్ ఉన్నాయి. ట్యాక్సీలు ఆటోలు బస్సులు అన్నిట్లలో సీసీ కెమెరాలు పెట్టుకోమని కూడా ఆర్డర్లు ఉన్నాయి. అవన్నీ జరుగుతున్నాయో లేదో నాకు తెలియదు. ప్రతి పల్లెలో కానీ గుడిలో కానీ ఎక్కడ వివాహం జరిగినా రిజిస్ట్రేషన్ కంపల్సరీ. స్కూల్స్లో కాలేజీల్లో ప్రతి చోట లీగల్ సెల్స్ కంపల్సరీ పెట్టాలి. కౌన్సిలింగ్ సెల్స్ లీగల్ కౌన్సిలింగ్ సెల్స్ అంటారు. అంటే ప్రతి చోట అడ్వకేట్ అక్కర్లేదు, కౌన్సిలింగ్ చేయగలిగే మాలాంటి అనుభవం ఉన్న ఒక వ్యక్తి, సమాజంలో స్త్రీల సమస్యలు సాల్వ్ చేస్తున్న ఒక వ్యక్తి, అక్కడ కౌన్సిలింగ్ చేయగలిగే వ్యక్తి ఉండాలి. వసతి గృహాలు హాస్టల్స్ ఉన్నాయి అక్కడక్కడ. హాస్టల్స్లో నేను చెప్తే బావు, నేను ఎన్జిఓని, ప్రతి పోలీసు వాడికి ఒక అమ్మాయిని పంపించాలి తెలుసా? చెయ్యండి, చెయ్యండి, చెయ్యి. రోజు ఒక అమ్మాయి బ్రోతల్ హౌస్ ద్వారా డబ్బు సంపాదించుకునే అమ్మాయి దగ్గరికి పోలీసు వాడు వచ్చి నాకు 100 రూపాయలు ఇంటాడు అది సంపాదించుకున్న 200లో, పోలీసు వాడు చెయ్యి చెప్తాడు బిడ్డ. ఆ అమ్మాయి కంట నీళ్లు పెట్టింది. మొన్న జస్ట్ 15 డేస్ క్రితము తార్నకాలో ఒక రిపోర్టర్ నా దగ్గరకు ఒక పిల్లని పట్టుకొచ్చాడు. షీఈస్ వెరీ యంగ్, 13 ఇయర్స్ అమ్మాయి నాన్న. మంచి కొత్త డ్రెస్ వేసుకుంది, హ్యాండ్ బ్యాగ్ వేసుకుంది, ఒక సెల్ ఫోన్ ఇచ్చాడు దాని మొహానికి. ఏరా నాన్న, ఎక్కడి నుంచి వచ్చావు? శంషాబాద్ నుంచి పారిపోయి వచ్చినమ్మా అన్న. ఎక్కడి నుంచి వచ్చినావు బేట అన్న? భోజనం పెట్టినా, మంచిగా చేసిన, 2 రోజులు దాని పక్కనే కింద చాపేసుకొని పడుకున్నా, విషయాలన్నీ గ్యాదరింగ్ చేశాను. రాజమండ్రి నుంచి ఒక 15 మందిని పట్టుకొచ్చారు. శంషాబాద్ దగ్గర ఒక ఇంకన్నీ మీకు తెలియని నేను చెప్పాల్సినంత ఓపెన్ చెప్పాల్సినంత అవసరం లేదు. హోటల్లో పనిచేయడానికి 10,000 రూపాయలు ఇస్తారు ప్రతి నెల. 10,000 రూపాయలు ఊరికి పంపిస్తారో వీళ్ళు ఎంజాయ్ చేస్తారో ఏదో ఒకటి చేస్తారు. ఈ అమ్మాయి షీఈస్ యంగ్గా 13 ఇయర్స్. కొన్ని కార్యక్రమాలు నచ్చక పారిపోయింది. శంషాబాద్ నుంచి వచ్చి తారణకల దిగింది. వాడు ప్రెస్ రిపోర్టర్ వచ్చి నాకు చెప్పాడు, అమ్మ పోలీసులకు జాయిన్ చేసి దీని బతుకు బస్ స్టాండే, నీ దగ్గర అయితే కొంచెం సేఫ్టీగా ఉంటుందమ్మా అని. మా దగ్గర సైకలాజిస్ట్ డాక్టర్ ఫణి ప్రశాంత్ వస్తారు. ఈ అమ్మాయిని సైకలాజికల్గా నేను ఇచ్చిన కౌన్సిలింగ్తో కాకుండా ఆ సైకలాజికల్ అసెస్మెంట్ చేస్తే కనుక ఇంకా ఈ అమ్మాయిలో మార్పు వస్తుంది అనుకున్నాను. అయితే ఆ అమ్మాయి రాజమండ్రిలో వాళ్ళ అమ్మ నాన్న చనిపోవడం యాక్సిడెంట్లో కరెక్టే. ఆ అమ్మాయి ఒక ఆర్ఫెన్ స్కూల్లో చదువుకుంటున్నది కరెక్టే. 9వ తరగతి, 8 అయిపోయి 9 అంతే, 13 ఏళ్ళే అమ్మాయికి. ఒక అమ్మమ్మ ఒక్కటే ఉంది, అమ్మమ్మకు చెప్పకుండా వచ్చేసింది. ఇది హైదరాబాద్లో పని చూపిస్తానన్న గ్యాంగ్తో వచ్చేసింది అంతే. ఆ అమ్మాయికి సైక్రటిస్ట్ డాక్టర్ దగ్గర ఫణి ప్రశాంత్ దగ్గర సండే నాడు ఈవినింగ్ ఇట్లే ఆయన 1 గంటకు వచ్చే లోపల, నాన్న కెమెరా ఉంది తీసుకురాపబెట్ట పైన హెల్త్ క్యాంప్ చేస్తున్నాం మేము,
కెమెరా తెచ్చి అక్కడ పెట్టేసి పారిపోయింది చూడండి నాన్న, డాక్టర్ వచ్చింది అనగానే మేము ఎంతమంది బండిలు వేసుకోమైనా దొరకలే. అంటే ఇల్లీగల్గా బ్రతకగలిగినటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం అంత ఈజీ కాదు. ముసలి వాళ్ళు ఓల్డేజ్ హోమ్స్ నడపడం ఈజీ అనుకోని అందరూ ఓల్డేజ్ హోమ్లు చెప్తారు, 2 రోజుల్లో పారిపోతారు. ఓల్డేజ్ హోమ్స్ నడపడం చాలా కష్టం. వాళ్ళు పండిపోయి ఉంటారు, వాళ్ళు చెప్పే ఒక్కొక్క మాటకి మీరు సమాధానం ఇవ్వలేరు. కాబట్టి ఇలాంటి స్ట్రీట్ చిల్డ్రన్గా మిగిలిన వాళ్ళు, ఈ బెగ్గర్స్గా ఉన్నవాళ్ళు, వీళ్ళకి సైకాలజీ చాలా కష్టం. వీళ్ళని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టతరమైనటువంటి అంశం. వసతి గృహాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. TV9 వాళ్ళు వసతి గృహాలన్నింటి మీద రీసెంట్గా 2 మంత్స్ క్రితము నా స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు వాళ్ళు. అక్కడక్కడ కూడా జరుగుతున్నాయి. అయితే వసతి గృహాలన్న పేరుతో వేరే గృహాలు జరుగుతున్నాయి. వసతి గృహాల మీద నిఘా లేదు, రిజిస్ట్రేషన్ లేదు అని స్టేట్మెంట్. అట్లా హైదరాబాద్లో గల్లీ గల్లీలో 3-4 వసతి గృహాలు అంటూ పేరుతో ఉన్నాయి. అందులో మన పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు కూడా జాగ్రత్త అవసరం. ఏమీ NGO మీరు అక్కడ చూసినప్పుడు కనుక ఉంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని కొంచెం సజెషన్ ఇవ్వగండి. సైబర్ నైనర్ నాన్ బెయిల్గా నమోదు చేయొచ్చు. 27,923 అత్యాచారాలు జరుగుతున్నాయి. 100,000 మైనర్ బాలికలు అదృశ్యమైపోతున్నారు. 100,000 సంఖ్యలో అమ్మాయిలు మైనర్ బాలికలే. అంటే పోయిన మైనర్ బాలికలు ఏమవుతున్నారు? అత్యాచారానికే గురవుతున్నారు. ఇక పుట్టినటువంటి బిడ్డలు చెత్త కుండీలోనే పడుతున్నారు. 7,200 అత్యాచారానికి గురైతే ఇప్పటిదాకా 3,563 కేసులు మాత్రమే జస్ట్ టచ్ అయినాయి అంతే. 1994 PND చట్టం ఒకటి వచ్చింది. 1929 వివాహ చట్టం రిజిస్ట్రేషన్ కావాలని వచ్చింది. 509 సెక్షన్ కింద 354 దొంగ కళ్ళు సీసీ కెమెరా. సీసీ కెమెరాల్లో ఏదైనా, సీసీ కెమెరాలనే కాదు, ఒక స్త్రీని అసభ్యకరంగా చిత్రించడం కానీ ఆమెను ఏ రకంగా నన్న టీవీ అనుకోండి, సీసీ కెమెరాలు అనుకోండి, ఏ రకంగానైనా ఆమెను హింసిస్తే 354(c)(509) సెక్షన్ కింద వాడు శిక్షార్హుడు. స్మితా ఇరానీ నెక్స్ట్ డే పేపర్లో గొప్పగా వచ్చింది. ఆవిడ కనిపెట్టేసింది, అయిపోయింది అని నెక్స్ట్ డే వచ్చింది. బయలుతో వదిలేదేశారు. అందరూ ముట్టికాయ ముట్టింటారు ఆమెను. టీవీ నువ్వు సిగ్గులేదు అని చెప్పుకున్నావు అసహ్యంగా, సీసీ కెమెరాలో పడుతున్నానని నోరు మూసుకో అని వింటారు ఆమెను. మినిస్టర్ లాంటి వాళ్ళే నోరు మూసుకున్నటువంటి ఈ సమాజంలో 498 ఇల్లీగల్గా అవుతుందని, 498 బంద్ చేయమని ఇప్పుడు ఒక రూల్ వచ్చింది తెలుసా మీకు? 498 ఒక్కటే స్త్రీకి రక్షణగా ఉన్నటువంటి ఆ కేసు ఇవాళ అది కూడా ఉండకూడదనే వాదనలు వచ్చాయి. ఫేస్బుక్లో 30-40 లక్షల మంది 498 ఇల్లీగల్గా జరుగుతుంది అన్నారు. జీటీవీ వాడు నన్ను పిలిచినప్పుడు నేను స్టేట్మెంట్ ఒకటే ఇచ్చిన, 490 అంటే ఏంటి దురా అని అడిగిన. నాకైతే తెలు, మీకు తెలుసా? ఊర్లలో ఎవరికైనా తెలుసా? పోనీ భార్యాభర్తలు కొట్టుకుంటున్నాడు, అందరు 498 తీసుకొని పోలీస్ స్టేషన్కి పోయినరా? 1% పోలీస్ స్టేషన్కి వస్తారు నాన్న. చిరంజీవి బిడ్డ లాంటి వాళ్ళు 498 కేసు వేసింది ఆమె. ఏ మినిస్టరు, ఏ అడ్వకేట్లో బాగా సీనియర్స్ ఉండి తెలివైన వాళ్ళు, మేధావి వర్గం ఎవరైతే ఉన్నారో 498 ఇల్లీగల్గా వాడుకుంటున్నారు. అతి సామాన్యమైన మనుషులకు 498 అంటే తెలియదు, పోలీస్ స్టేషన్ అంటే కూడా తెలియదు. మొగుడు తంతునే ఉన్నాడు, కొడుతూనే ఉన్నాడు, బాధలు పడుతూనే ఉన్నారు, జీవితం సాగదీస్తూనే ఉన్నారు. కాబట్టి కేసులనేవి ఎన్నో వచ్చాయి. ఇవాళ ఆడబిడ్డ పుట్టగానే కడుపులో భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. మరి మీరు వేసుకున్నటువంటి డ్రెస్సుల మూలంగానే రేపులు జరుగుతున్నాయన్నారు. డ్రెస్సుల మూలంగా జరగటం లేదు. ఏ కారణాల చేత యాక్చువల్గా సొల్యూషన్స్ చెప్తాను వినండి, కారణాలు చెప్తాను.
ఆడదాని ఆయువు పట్టుగా చేసుకుని వివస్త్రగా చూపిస్తూ డబ్బు ఆర్జించే ప్రతి నాయనా ఒక బొడ్డు నుంచి కను నుంచి ముక్కు నుంచి చెవు నుంచి శరీరంలో స్త్రీలో ప్రతి పార్ట్ పార్ట్ మీద కోట్లు సంపాదిస్తున్నాయి పేపర్ వాళ్ళు. మీరు ఏ పేపర్ అన్నా చూడండి, ఏ టీవీ అన్నా చూడండి, వాడు కోట్లు సంపాదిస్తున్నది స్త్రీ మీదనే. వాడికో తల్లి ఉంది, వాడికో చెల్లి ఉంది, వాడికో కూతురు కూడా ఉంది. అదే భార్య కూతురు బిడ్డ అందరున్నారు. తర్వాత సినీ నిర్మాతలకి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. నాయనా నీకు కూడా ఆడవాళ్ళు ఉన్నారు, కొంచెం ఆడవాళ్ళ మాన మర్యాదలు తగ్గించాలంటే మారల్ వ్యాల్యూస్ ఉండే సినిమాలు చూపించమని. దిస్ ఈజ్ పర్సనల్ రిక్వెస్ట్. నీ తల్లి చెల్లి కూతురుతోటే నువ్వు సంపాదిస్తున్నావు కోట్లు. మన సాంప్రదాయ దుస్తులు అదృశ్యమైపోతున్నాయి. చిన్న టీషర్ట్ వేసుకొని అమ్మాయిని చూపిస్తారు, చిన్న చెడ్డి వేసుకొని అమ్మాయిని చూపిస్తారు. అదే ఇవాళ ఫ్యాషన్. ఇరాన్ ఇరాక్ వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్ రకరకాల కోర్సులు చదవడానికి వస్తారు నాన్న. చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వస్తారు. మొన్న రాత్రి 11:30 నేను అలా బాల్కనీలో నిలబడ్డాను. చిన్న చెడ్డి వేసుకుంది, టీషర్ట్ వేసుకుంది అమ్మాయి, మత్తుగా తాగింది. అబ్బాయి బాయ్ ఫ్రెండ్, వాడొక చెడ్డి వేసుకున్నాడు, షర్టు లేదు. ఈ అమ్మాయి చిన్న చెడ్డి చిన్న టీషర్ట్ వేసుకుంది, మస్తుగా తాగింది. మనం సినిమాల్లో కనుక చూస్తుంటే కింద పడి మీద పడి డ్యాన్స్ చేస్తూ పోతున్నట్టే స్పృహలో లేకుండా ఆ అమ్మాయి వెళుతోంది. అబ్బాయి మీద పడి, ఆ అబ్బాయి వీడి దీని మీద పడి. ఎవడో ఒక ఆటో వాడో ఇల్లీగల్ మనిషి ఎవడన్నా చూశాడనుకో, వాడి పక్కనైతే పడుకుంటావు, నా పక్కన పడుకో అనడా అంటాడు. తప్పు ఎక్కడుంది? తప్పు ఎక్కడుందో చెప్పండి. ఎస్, హద్దులు మీరు స్త్రీ ప్రవర్తిస్తుంది కాబట్టి. నేను స్త్రీనే కానీ కొన్ని నియమ నిబంధనలకు కట్టుబడి మనం ఉండాలని నేను శాసిస్తున్నాను ఆడపిల్లలకి. విచ్చలవిడి మనకు వచ్చింది, అంత విచ్చలవిడితనాన్ని ఎప్పుడూ పనికిరాదు నాన్న, అవినాశం కలగజేస్తుంది. తప్పనిసరిగా మనకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. నువ్వు ముస్లిమే అనుకో, నువ్వు ముస్లిమ్స్ బుర్కా వేసుకుంటారు, ఈజ్ ఇట్ రైట్? ఐ 100% ఎక్సెప్ట్ చేస్తున్నా. మగవాడికి అందం ఎందుకు చూపించుకోవాలని మన సిద్ధాంతం, తప్పేమి కాదు. ఈజ్ ఇట్ రైట్? కాబట్టి కొన్ని మతాల్లో కొన్ని సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి మన మంచి గురించి పెట్టారు. మన సాంప్రదాయపు విలువల్ని మనం కాపాడుకుంటూ బ్రతకాలి. కాల్ సెంటర్స్, కాలేజీ అమ్మాయిలు, ఉద్యోగినులు, తెలంగాణ బిడ్డలారా, అమ్మలా బాధపడుతున్నాను, మార్చుకోండి మీ వేషధారణను. బయటకు వచ్చినప్పుడు కొంచెం డిగ్నిటీగా రండి. అన్ని మత గ్రంథాల్లో బోధిస్తున్న అంశం ఒక్కటే, నిన్ను నీవలే, సోదరుని సోదరులుగా వారిని ప్రేమించు. ఖురాన్ ఖదర్ హై అల్లా ఆప్ అపన్ కా మన్ మే హై దోస్తా భయో ప్యార్ మే భగవాన్ హై సబ్ లోగో ప్యార్ కరో. సినిమా పరిశ్రమల వారికి మీరు తీయబోతున్న సినిమాలో ఇప్పటి నుంచి అయినా అసభ్యకరమైనటువంటి సన్నివేశాలను తీసేయండి. అనురాగ్ శర్మ గారి దగ్గరికి ఏదో కేసులో నేను వెళ్ళినప్పుడు, పిల్లల్ని విలన్లుగా చూపిస్తున్నారయ్యా, ఆడవాళ్ళని కూడా విలన్లుగా చూపి, అనురాగ్ శర్మనంటే ఒకటే మాట అన్నాడు అనురాగ్ శర్మ నాతోటి, మేడం ఇన్ని మహిళా సంఘాలున్నాయి, టీవీ ఆన్ చేయగానే మహిళలు అసభ్యకరమైనటువంటి బ్యాక్గ్రౌండే వస్తుంటుంది, ఇన్నిట్లా చూస్తారు కానీ ఎవరైనా ఒక మహిళా సంఘాలు మాకు ఒక లెటర్ రాస్తే నేను బ్యాన్ చేయిస్తా. ఒక 4 మహిళా సంఘాలు కలిసి రండి, ఇట్లాంటి మీటింగ్లో 100 మీటింగ్లో ఇవాళ దాకా మాట్లాడి ఒక్క అసోసియేషన్ నాతో రాలేదు నాన్న. అంటే దే ఆర్ ఎంజాయింగ్. అవును, కొన్ని మహిళా సంఘాలన్నా కలిసి రండి, ఒక అప్లికేషన్ చెండి నేను బ్యాన్ చేస్తా అంటున్నారు పోలీస్ ఆఫీసర్లు. మరి ఎవరు వస్తారు ముందరికి? ఆలోచించండి. కాబట్టి సొల్యూషన్స్ కూడా నేను రాశాను. సొల్యూషన్ ఇవన్నీ కారణాలు కదా, సొల్యూషన్స్ కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. విచారణకి ఎదురు చూస్తున్న 85% కేసులు అట్లాగే ఉన్నాయి. ఆగని దాడులున్నాయి, ముందుకు సాగని విచారణలున్నాయి. ఫాస్ట్ ట్రాక్ ఏర్పాట్లో జాప్యం, పరిష్కారాలన్నీ కూడా ప్రశ్నార్థకంగా ఉన్నాయి. వాణి మొన్న ఇద్దరిని చంపినరని ఎందుకు చంపినరు? ఎవడైనా దొంగతనం చేస్తే వాడి చేతులు ఎరగొట్టి పాకిస్తాన్లో ఇమీడియట్గా దొంగతనం చేసి కేక్ కట్ చేస్తారు, నడి బజార్లో తొరకాయ కట్ చేసేస్తారు. సౌదీలో
అంత కఠిన శిక్షలు ఉంటే గనకనే మారుతారు, కానీ లేకపోతే మారన్నాన్న. కథనలపై కఠిన శిక్షలు లేకపోవడం వల్లనే రోజు రోజు రేపులు జరుగుతున్నాయి. నిమిషానికి ఎన్ని రేపులు జరుగుతున్నాయో చెప్పాలంటే మీరు పడిపోతారు. మత్తు పదార్థాలు ఈజీగా ప్రతి ఒళ్ళకి దొరుకుతున్నాయి. రెండవ కారణం, ఎక్కడన్నా గల్లీలో చూడండి మీకు దొరకవా? ఎవరికి కావాలంటే వాడికి మత్తు పదార్థాలు, అన్ని రకాలైన మత్తు పదార్థాలు దొరుకుతాయి, ఈజీగా దొరుకుతాయి. రేడియో టీవీలో అసభ్యకరమైనటువంటి మాటలు వస్తున్నాయి. ఒక రేడియో యాంకర్ మాట్లాడుతుంది, హాయ్ నీకు బాయ్ ఫ్రెండ్ లేడా డార్లింగ్? డ్రైవర్ నమ్మ నేను. ఇంకా డ్రైవర్ లేదా? అయ్యో గిఫ్ట్ ఏం కొనియలేదా నీ గర్ల్ ఫ్రెండ్కి? నీ జీవితమే వేస్ట్ గర్ల్ ఫ్రెండ్ లేకుంటే, బాయ్ ఫ్రెండ్ లేకుంటే. ఏ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కంపల్సరీనా? మొన్న ఒకళ్ళు కౌన్సిలింగ్ తీసిపోయారు బంగారు తండ్రి, మీకు అందరూ చెప్తున్నా, నాలుగో తరగతి పిల్లది, నాకు బాయ్ ఫ్రెండ్ వాడి పక్కన కూర్చుంటామని, నాకు ఒక్కటే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే ఇంకోటి అంటాడు నాకు ఈమె ఫ్రెండ్ కావాలంటే, నాకు బాయ్ ఫ్రెండ్ వేరే ఉన్నాడు వీడు నాకు ఫ్రెండ్ కాదంటదా పిల్ల? స్కూళ్ళల్లో నాలుగో తరగతిలో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటున్నా, కోఎడ్యుకేషన్లలో టెక్నాలజీ ఇంత మారింది, ఎవడు బాయ్ ఫ్రెండ్ ఎవడు గర్ల్ ఫ్రెండ్ దేవుడికి తెలియదు. రేడియోలో టీవీలో స్త్రీని అసభ్యకరంగా చూపించడం అనేదే క్రైమ్కి మొదటి కారణం. రేడియోలో ఉత్తేజకరమైనటువంటి బాగా తాగి మత్తు పొందుల్లో ఉన్నాడు అన్న ఒకడు, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీసే డ్రైవర్లుగా ఉంటారు, మీరు బాగా గమనించండి. వాడు తాగి ఉన్నాడు, సాటర్డే సండే వీకెండ్లో ఉన్నాడు, మత్తు పదార్థాలు తాగున్నాడు, రేడియో ఆన్ చేశాడు. వాడిలో ఏం ఆలోచనలు రేగుతాయి? వాడిని తప్ప, సమాజానికి తప్ప. కేశవ మెమోరియల్ హై స్కూల్లో ఇంటర్మీడియట్ వాళ్ళ కౌన్సిలింగ్ చేయడానికి నన్ను తీసుకెళ్తే ఇలాంటి ఎన్నో మాటలు మాట్లాడిన తర్వాత ఒక పిల్లగాడు నా దగ్గరకు వచ్చాడు. నేను ఒక మాట చెప్తాను అమ్మా, నువ్వు ఏమనుకో, ఏమనుకోను బంగారుతాను, నువ్వు చెప్పున్నాను, నువ్వు చెప్పు బంగారుతాను చెప్పున్నా, నువ్వు ఏమనుకోద్దాం, ఏమనుకోండి, నువ్వు ఎవరు చెప్పొద్దమ్మా, తప్పని బంగారుతండి, నేను ఎవ్వరు చెప్పాను. ఆడోళ్ళు గట్రెస్ వేసుకొస్తే నాకు ఎట్లెట్లనో అయిదమ్మా, తప్పు వాడదండి. సమాజంలో ఏం జరుగుతోంది? ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్న పిల్లోడు, వాడు ఎంత మంచి మనసు అయి ఉంటే వాడు నాతో ఓపెన్గా మాట్లాడి చెప్పుండాలి, ఒక అమ్మతో చెప్పుకోలేని విషయం. నాకు ఎట్టిట్లనో అవుతుందమ్మా, ఆడవాళ్ళతోటి తిరుగుతుంటే, ఆడవాళ్ళతోటి మాట్లాడుతుంటే, ఈ పాటలు వింటుంటే, పాఠాల మీదకి నా మనసు పోదమ్మా. కాబట్టి టీవీ రేడియోలో వచ్చే అసభ్యకరమైనటువంటి దాన్ని ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఫైట్ చేయాలి. సత్వర న్యాయం లేకపోవటం, అభయ కేసు గురించి సార్ చెప్పారు, ఇప్పటిదాకా న్యాయం జరగలేదు, అట్లాంటి వేల కేసులు ఉన్నాయి. సత్వర న్యాయం జరగకపోవడం మూలంగానే క్రైమ్ రేట్ పెరిగింది. తర్వాత ఒక అమ్మాయి రేప్ చేయబడ్డది ఏదో కారణం చేత వందల మంది అమ్మాయిలు మన చుట్టూ కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మానసిక ధైర్యాన్ని ఇచ్చే మనలాంటి స్వచ్ఛంద సంస్థలు లేకపోవడం, ప్రతి గల్లీ గల్లీకి ఒక మానసిక ధైర్యాన్ని ఇచ్చి కాన్ఫిడెన్స్ సూసైడ్ కేసులు మాన్పించవచ్చు, చెడలవాట్లను మాన్పించవచ్చు, కౌన్సిలింగ్ సెంటర్స్ ఎన్జిఓస్ ఓపెన్ చేయండి. వాడలో ఒకటి ఇంత ప్రపంచాన్ని మొత్తము శంకర నారాయణ గారు వారో వీరో 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 ఒకళ్ళు చేయలేరు. ఒక స్కూల్ పెరిగింది, ఇన్ని మార్కెటింగ్ వ్యవస్థలు పెరిగినాయి, గల్లీ గల్లీకి లీడర్లు కానీ, దాని తర్వాత గల్లీ లీడర్లు, బస్తీ లీడర్లు, ఇంకో లీడర్లు పెరిగినట్టుగా ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ పెరగాల్సిన అవసరం లేదా? కాబట్టి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ముందుకొచ్చి కౌన్సిలింగ్ సెంటర్స్ ఓపెన్ చేయండి. తర్వాత ఒక క్రైమ్ రేట్ తీసుకొని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నాన్న, ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కు. నన్ను ఒక క్రిమినల్ కమిషన్ ఎస్ఐ సి, నేనేదో తప్పు చేసిన, ఫస్ట్ రెండు రండి మేడం, రండి కూర్చోండి, ఏందమ్మ మేడం కేసన్న అని అన్నాడు. రేపు 10 గంటలకు వాళ్ళని పిలిపిస్తారండి మేడం అన్నాడు. 10 గంటలకు పిలిపిస్తా అన్నాడు, 9 గంటలకే వాళ్ళని పిలిపించుకున్నాడు. ముందు రోజే ఫోన్లో మాట్లాడాడు. తర్వాత నేను పోయాక నన్నే తప్పుగా చూశాడు, వాళ్ళతో 100,000 రూపాయలు ఇప్పించుకున్నాడు. మొత్తం కేసు వాళ్ళ వైపే తిరిగాడు. రాజకీయ అండ ఉండడం వల్ల, రాజకీయ అండ ఉండడం మూలంగా కేసులు సత్వర పరిష్కారం కావటం లేదు. ప్రతిదానికి రాజకీయాలు ఇన్వాల్వ్ కాకూడదు, రాజకీయాలు ఇన్వాల్వ్ అవుతున్న మూలంగా క్రైమ్ రేటు పెరిగింది. ఇది అన్యాయమని ప్రతి వాళ్ళు వాదించకపోవడం మూలంగా, ఏదన్నా ఒక కేసు ఆమె మంచిదిగా అయితే మొగుడు నిడిచిపెట్టి గట్ల పోయి గట్ల పోయింది కాబట్టే జరిగిందమ్మా,
మీరు ఎవరైనా కన్సిడరేషన్ చూపిస్తారా? ఒక్క స్త్రీ అన్న చూపిస్తుందా? నా మగుడు నిడిచిపెట్టి ఉంటుంది ఆడదాన్ని బట్టి. ఎందుకు వస్తుందో కాళ్ళపిల్ల, మగుడు నిడిచిపెట్టి ఉట్టికనే పైత్యం ఎక్కువ వచ్చేస్తుందా? ఎన్ని బాధలు గుండెల్లో దాచుకొని పోరాటం చేయలేక అక్కడ ఉండలేక సమాజం చీకొడుతుందని తెలిసి కూడా బయటకు వస్తుంది కదా. ఆమెకు సమాజం కానీ అన్నదమ్ములు కానీ ఎవరన్నా ప్రేమగా దగ్గర తీసుకొని మాట్లాడతారా బేట? చులకన గురించి చేసేవాళ్ళు తప్ప. కాబట్టి ఏదైనా క్రైమ్ జరిపినప్పుడు ప్రతి వాళ్ళు ఇది నాది బాధ్యత, సమాజం బాధ్యత అని ప్రేమ పడకపోవడం మూలంగా స్పందించాలి. ఇప్పుడు నిన్న ఒక అమ్మాయిని తోసేశాడు, మంచిగా ట్యాంక్ బండ్ దగ్గర అందరు కలిసి క్యాండిల్ వెలిగించండి, ఆమె సపోర్ట్ చేయండి. ఓ ఫలానా ఆర్గనైజేషన్ వాళ్ళు స్పందిస్తారు ఏదన్నా కేసు జరిగితే. ఇంకో చోట ట్రాఫిక్ జామ్ చేయండి కొంచెం సేపు. పొలిటికల్ పార్టీలు వస్తున్నాయి జామ్ చేస్తారు, పొలిటికల్ ఈ పార్టీ ఆ పార్టీ అంటారు. మరి ఏమైంది? ఒక అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు వేల నోళ్ళు ఓ నరిస్తే న్యాయం జరగదా నాన్న? నాకెందుకు అనే పట్టిలేని తన మనలో పెరుగుతున్నందువల్ల క్రైమ్ రేటు పెరిగింది. తర్వాత స్లమ్లో ఉండే ఆడవాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవేవి వాళ్ళకి తెలియకపోవటం మూలంగా అన్యాయం ఎక్కువ జరుగుతుంది. ఇంకొక కేసు వచ్చింది నా దగ్గరికి. ఊర్ల నుంచి అమాయకంగా మీకు ఉద్యోగాలు ఇప్పిస్తారని మేల్ని ఫిమేల్ని టీనేజ్ పిల్లల్ని ఇళ్లల్లో ఏమన్నా మీ దగ్గర డబ్బులుంటే తీసుకొని రండి అని హైదరాబాద్ తీసుకొని వచ్చి వాళ్ళని బికార్లుగా చేసి రోడ్ల మీద ఇచ్చిపెడతారండి కొంతమంది. ఇప్పుడు వాడు డబ్బు తీసుకొని వస్తాడు ఊరు పిల్లగాడు, ఆ పిల్లగాడికి కొంచెము న్యూనతాభావం ఉంటుంది, మళ్ళీ ఊరికి పోతే తంతారు ఊర్లో అందరూ అవమానంగా చూస్తారని మళ్ళీ అటు పోలేడు. వాడి దగ్గర ఉన్న పైసలు అయిపోతే ఏం చేస్తాడయ్యా? హోటల్లో పని చేస్తాడు, దొంగతనం అలవాటు పడతాడు, ఇంకో గ్యాంగ్లో వాడు కలుస్తాడు. కాలనీలో కమ్యూనిటీ హాల్స్, స్కూళ్ళల్లో ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి. అలాంటివన్నిటిని కూడా ఇలాంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్కి ప్రభుత్వము హెల్ప్కి అందించాలి. ఇప్పుడు ప్రెస్ రిపోర్టర్స్గా పనిచేస్తున్న వాళ్ళకు 200 గజాల స్థలాలు, మళ్ళీ వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీములు, ఇంకెన్నో చేస్తారు. స్వచ్ఛంద సంస్థ పనిచేస్తూ రిటైర్ అయిపోయిన యా పైస ఆదాయం లేక ముసలి వాళ్ళం అయిపోయి ఇంకా మనకి ఇంకా అది ఉన్నంతసేపు ఆ స్వచ్ఛంద సంస్థకే పని చేసాం మనమంటూ ఏం మిగుల్చుకోము. ఒక ఇన్సూరెన్స్ ఉందా, ఒక ల్యాండ్ ఉందా, ఒక ఐడెంటిఫికేషన్ ఉందా? కనీసం మేము ఇక ఎన్జిఓ ఆర్గనైజేషన్ పనిచేసినామని గవర్నమెంట్ తరఫున ఏమీ లేదు. దీనికోసం మీరందరూ ఫైట్ చేయండి అని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలియదు. ఏమైనా తప్పులుండి ఎవరి మనసన్న కష్టపెడితే నన్ను క్షమించండి.